కొందరు కొన్ని తప్పులు చేసినప్పుడు ఆ తప్పులను వీలైనంత తొందరగా సరిదిద్దుకుంటారు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు కూడా. అయితే అలా తప్పు చేసి సరిదిద్దుకున్న వాళ్ళలో ఒకరు రవిబాబు గారు. రవిబాబు గారు అనగానే కొత్త కథలను ఎంచుకోవటంలోనూ, ఆ కథకు ప్రాణం పోసేలా మలచటంలోనూ తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం గురించి చెప్పారండి. రవిబాబు గారు సోగ్గాడి సినిమా కోసం ఉదయ్ కిరణ్ని, తరుణ్ణి అనుకుని కథ వ్రాసుకున్నాక వాళ్ళ ఇద్దరికీ కథ చెప్పారట. ఆ కథను తరుణ్ విని చేయటానికి ఒప్పుకున్నారట. అయితే ఉదయ్ కిరణ్ మాత్రం ఆ సినిమా చేస్తాను చేయను అంటూ కొంచెం ఇబ్బంది పెట్టారు. కానీ ఒకరోజు చేస్తాను అని మాట ఇచ్చారు అని చెప్పారు. కానీ కథ విన్నాక, సారీ భయ్య నేను చేయలేను, ఏమనుకోకండి అన్నారట ఉదయ్ కిరణ్ గారు. ఆ తర్వాత నేను ఇగోకు వెళ్ళి, ఇతను ఏంటి, నేను వేరే వాళ్ళని పెట్టి సినిమా చేస్తాను అని అలా ఇగోకు వెళ్ళి సినిమా చేశాను. కానీ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. అప్పుడు అర్థమయ్యింది ఉదయ్ కిరణ్ విషయంలో తప్పు చేశాను అని. ఆ సినిమాలో ఉదయ్ కిరణ్ ఉండి ఉంటే సినిమా హిట్ అయ్యేదోమో అనుకుంటూ చెప్పుకొచ్చారు రవిబాబు గారు. ఆ రోజు ఈగోకి వెళ్ళటం, వేరే అతన్ని తీసుకొచ్చి ఆ సినిమాలో పెట్టడం ద్వారా తరుణ్ విషయంలో ఓకే మన తెలుగు జనాలు, కానీ వేరే భాష వ్యక్తిని తీసుకురావటం నేను చేసిన తప్పు, ఆ రోజు అలా చేయకుండా ఉండి ఉంటే బాగుండోమో అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు రవిబాబు గారు. కానీ ఆ తప్పు చేసిన తర్వాత, ఇంకెప్పుడు అలాంటి తప్పు నేను చేయలేదు, ఆ తప్పు తెలుసుకున్నాను అని తన మనసులోని మాటలు చెప్పుకున్నారు రవిబాబు గారు. ఈ మధ్య రవిబాబు గారు పందిని పెట్టి సినిమా చేస్తున్నారు అని టాక్ వచ్చిన విషయం తెలిసిందే. రవిబాబు గారు కొత్తగా ఆలోచిస్తారు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు కూడా. రవిబాబు గారు చేస్తున్న ఈ సినిమా మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఎస్జే సూర్య డైరెక్షన్లో పవన్ చేయబోతున్న మూడో సినిమా ఇది అనుకునే లోపు. ఎస్జే సూర్య సినిమా చేయట్లేదు అని పలు ప్రైవేట్ వెబ్సైట్లలో చెబుతున్నారండి. నాగార్జున గారు ఏడుస్తూ ఉండగా తన రూమ్లోకి వచ్చిన అమలా గారు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగిందట. ఆ రోజు అసలు నాగార్జున గారు ఎందుకు ఏడ్చారో తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి.